ओम श्री परमात्मने नमः। अतः एकादशोऽध्यायः विश्वरूप संदर्शन योगः। अर्जुनुडु पलकेनु, ओ कृष्ण नन्नु अनुग्रहिंपदलचि परम गोप्यमैन आध्यात्मिक विषयमुलनु उपदेशिंचितिवि, दानि वलन ना अज्ञानमु అంటే మోహము తెలివిపోయినది. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణ్యైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల అలౌకిక రూపములను చూడుము. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేకాక ఇంకను మునిపెన్నడను చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేకాక ఇంకను నీవు చూడదలుచుకొనిన వాటన్నింటినీ చూడుము. కానీ ప్రాకృత చర్మచక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగ శక్తిని చూడుము. సంజయ ఉవాచ. సంజయుడు పలికిను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణ్యైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఈ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. ఆకాశమున వేల కొలది సూర్యులు మూకుమ్మడిగా ఉదయించినచో కాంతిపుంజములను ఆ విరాట్ రూప తేజస్సునకు సాటిరావు. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. అద్భుతమైన ఆ పరమాత్మను విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితాగృతుడై తేజోమయమైన ఈ విశ్వ విరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరం చేతులు జోడించు ఇట్లు పలికెను. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవ, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతోముఖముగా విరసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతరములను తెలుసుకున లేకున్నాను. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలనే జ్యోతిర్మయుడైన సూర్యుని వలను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. కనుక అందరికీ తెలిసి కొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడువు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వలిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమునర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.
ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణవుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులను, సిద్ధులను స్వస్తి వచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్వనీ కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. ఏలననా హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువల్ల నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. ఓ జగన్నివాస, కరార దంష్ట్రలతో, భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె బీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు తోచుకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. ఇదిగో ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు, దుర్యోధనాదులు ఇతర రాజ్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి వేగముగా పరుగులు తీచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యబడి నుగ్గు నుగ్గైపోవుచుండగా వారు దంతములతో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. అనేకములైన నదీ నదములు ప్రవాహములన్నీ సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందులో ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమర యోధులు, నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. మిడతలన్నీ మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరిగెత్తి నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు. హే విష్ణు, ప్రజ్వరిల్లుచున్న నీ ముఖములతో సమస్త లోకములన్నీ అన్ని వైపుల నుండి కబలించుచు మాటి మాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నుండి జగత్తును తపింపజేయుచున్నది. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడనైన నిన్ను విషదముగా తెలుసుకొని కోరుచున్నాను. ఏలనగా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవానుడు పలకెను, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరూ మిగలరు. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము. కీర్తిగాంచుము, శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునిపే హతులైన వారు. నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. ఐదువరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ అంటే సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపము, భయపడకము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము. సంజయ్ ఉవాచ. సంజయుడు పలికిన, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి దద్గద స్వరముతో తడబడుతూ శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జునుడు ఇలా పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెవ్వలరును ప్రణమిల్లుచున్నారు. ఓ మహాత్మ, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడవు. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు?
ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే. వాటి కంటెను పరమమైన అక్షరస్వరూపుడవు అనగా సచిదానంద గణపరబ్రహ్మవు నీవే. ఓ అనంతరూప, నీవు ఆది దేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయు నీచే పరిపూర్ణమయ్యున్నది. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరలా మరల నమస్కారములు, ఇంకను నమస్కారములు. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండియు నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములు నీవియే. నీ మహిమను ఎరగక నేను నా శకునిగా భావించి చనువుచే గాని పొరపాటున గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాల సమయములయందు ఏకాంతమున గాని అన్య సకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. ఓ అనుపమ ప్రభావ, ఓ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇంక నీకంటే అధికుడెట్లుండును? కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదుకుల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటచే నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లుగా, మిత్రుని మిత్రుడు క్షమించినట్లుగా, భార్యను భర్త క్షమించినట్లుగా నా అపరాధములను నీవు క్షమింపుము. మునుపు ఎన్నడూనూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించి తిని, కానీ భయముచే నా మనసు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపుడ తోడనే నాకు దర్శనమివ్వు. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడివి కమ్ము. కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానుడు పలికిన ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరినూ చూచి ఉండలేదు. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరెవ్వరికి చూడసక్యము కాదు. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును, వ్యామోహమునకు గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విరసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. సంజయుడు పలికెను, వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని, శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనసు కుదుట పడినది. నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందితిని. భగవాన్ వాచ, భగవానుడు పలికెను, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతం ఈ రూపమును దర్శించుటకై సదా ఉవిళ్ళూరుచుందురు. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనముల చేయగాని, తపశ్చర్యల చేయగాని, దానముల చేయగాని, యజ్ఞకర్మల చేయగాని సఖ్యము కాదు. కానీ ఓ పరంతప అర్జున, ఇటు నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితి నందుటకును కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏ మాత్రము వైరభావము లేనివాడును అయినా
పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సదిది శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః.